బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన బడా వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ స్టేట్ బ్యాంకు నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్షియంస్కు అనుకూలంగా లండన్ హైకోర్టులో తీర్పు వెలువడింది. ఇండియాలోని మాల్యా ఆస్తులపై తమ సెక్యూరిటీ హక్కులను వదులుకోవటానికి ఈ కన్సార్షియంలోని బ్యాంకులకు యూకే హైకోర్టు అనుమతి ఇచ్చింది. దివాలా పిటిషన్లో దీనికి సంబంధించిన సవరణలు చేసేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. దీంతో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం మాల్యాకు ఇచ్చిన రుణాలను తిరిగి రాబట్టుకునేందుకు ఓ అడుగు ముందుకు పడినట్లయింది. ఇండియన్ బ్యాంకుల కన్సార్షియానికి అనుకూలంగా చీఫ్ ఇన్సాల్వెన్సీస్ అండ్ కంపెనీస్ కోర్టు జడ్జి మైకేల్ బ్రిక్స్ తీర్పు ఇచ్చారు. తమ సెక్యూరిటీ హక్కులను వదులుకోవటానికి నిరోధించే పబ్లిక్ పాలసీ ఏదీ లేదన్నారు. మాల్యా దివాలా తీసినట్లుగా ఆదేశాలు ఇవ్వటానికి మద్దతుగా వ్యతిరేకంగా జులై 26న తుది వాదనలు వినిపించాలని ఆదేశాలు జారీ చేశారు. మాల్యా కేసుకు సంబంధించిన విచారణలు వర్చువల్ పద్ధతిలో సాగాయి. కేసులను వివాదాన్ని ప్రజలు మర్చిపోయే వరకు సాగతీయాలని మాల్యా ప్రయత్నిస్తున్నారని బ్యాంకులు ఆరోపించాయి. తాము దాఖలు చేసిన దివాలా పిటిషన్ను పరిష్కరించాలని కోర్టును కోరారు. జస్టిస్ బ్రిక్స్ ఇచ్చిన తీర్పులో బ్యాంకులు దాఖలు చేసిన పిటిషన్ను సవరించేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. దివాలా ఆదేశాలు జారీ అయ్యే సందర్భంలో తమకు గల సెక్యూరిటీని అమలు చేసే హక్కు గల పిటిషనర్లు దివాలా తీసిన వారి రుణదాతలందరి ప్రయోజనం కోసం అటువంటి ఏదైనా సెక్యూరిటీని వదులుకోవటానికి అంగీకరిస్తున్నారు అని సవరించేందుకు అనుమతిస్తున్నట్లు తీర్పు చెప్పారు. పిటిషనర్లు తమ సెక్యూరిటీని వదులుకోవటానికి నిరోధించే చట్టపరమైన నిబంధనలేవీ లేవని ఈ తీర్పులో పేర్కొన్నారు.